బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. మహబూబాబాద్ కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్. సంగారెడ్డి జిల్లా పటేల్గూడలో రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడలో పర్యటించిన ఎమ్మెల్సీ అభ్యర్థిని రాణి రుద్రమదేవి తనను గెలిపించాలని వినతి. గల్ఫ్ కార్మిక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలంటూ మంచిర్యాల జిల్లా కవ్వాలలో ర్యాలీ నిర్వహించిన గల్ఫ్ కార్మికులు. ఇక వివరాలకు వెళ్తే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శంకుస్థాపన చేశారు. 12వ వార్డులోని సులభ్ కాంప్లెక్స్ కు మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ తో కలిసి ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. 1-5 వార్డులో సిసి రోడ్ల నిర్మాణం, 10-11 వార్డులో మురికి కాలువల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణం పూర్తిగా అభివృద్ధి పదంలో నడవాలని ఆకాంక్షించారు. కన్నాల శివారులో అక్కడ ప్రజలు కోరిక మేరకు ఎన్నికల హామీలో భాగంగా రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. 30 సంవత్సరాల నుండి ప్రయాణికులు పడుతున్నటువంటి ఇబ్బంది, అదేవిధంగా ప్రోగ్రామ్ అంటే మేము పెద్ద ఎత్తునే ఆలోచించుకుంటామండి. ఎందుకంటే అన్న ఆ రకంగా చేస్తారు కాబట్టి, ఈ రకంగా అన్నగారు చేసినటువంటి ప్రతి కార్యక్రమం ఉన్నటువంటి భూమిని ఎవరు అమ్ముకొని ఇండ్లు కట్టి అమ్ముకున్నారో ప్రజలకు తెలుసు అనే విషయాన్ని సందర్భంగా నేను మనం వేస్తున్నా. కూరగాయల శంషీర్ నగర్ లో ఎవరు భూమిని అమ్ముకొని ఎవరు వేరే వాళ్ళకు అమ్ముకుంటున్నారో, దాచుకొని దోచుకొని ఎవరు అమ్ముకుంటున్నారో ప్రజలకు తెలుసు అనే విషయాన్ని సందర్భంగా నేను మనవేస్తున్నా. ఒక్క చిన్న విషయం చెప్పి నేను ముగిస్తా. ఇదే ఇక్కడ ఆ వార్డులో ఇక్కడ పోతున్నటువంటి భూములు కొనుక్కొని ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఎన్నికలలో 2012లో వెంచర్ చేసి అతను భూమి అమ్ముకొని పోయిండు, రోడ్లు చేస్తలేడు, మాకు ఇబ్బంది అవుతుందంటే అక్కడ 20 లక్షలు పెట్టి అక్కడ రోడ్ వేయడం జరిగింది. ఇక్కడ నుంచి అక్కడికి ఇదంతా సింగరేణి భూమిని తీసుకొని గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టిస్తున్నాం. ఎస్సీ బిల్డింగ్ 3 కోట్లతో మనం కట్టించినాం. అదే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఈ ప్రాంతంలోనే కట్టిస్తున్నాం. చాలా మంది ఉద్యోగస్తులు, ఎంతమంది వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే బాధ అనిపిస్తుంది. నేను కోవిడ్ తోని నేను నా కుటుంబం ఇవాళ హాస్పిటల్లో 2 నెలల నుంచి మేము దవాఖానలో ఉంటే రొద్దున ఎత్తేగా వాళ్ళకు సవాలు విసురుతున్నా. 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి చేసినట్టయితే, ఎక్కడైనా ఒక గుంట గాని జానడు భూమి కబ్జా చేసినట్టయితే, ప్రభుత్వ భూమిలో ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగినట్టయితే 3 చౌరస్తాలు ముక్కు భూమికి రాస్తా, నిరూపణ చేయమని చెప్పేసి సందర్భంగా నేను మనవేస్తా. లేకపోతే ఏ శిక్షకు మీరు సిద్ధమో సవాల్ చేసి మీరు చెప్పాలని చెప్పేసి సందర్భంగా నేను మనవేస్తున్నా. వాస్తవం ఒక్కటి, ఇక్కడ నేను ఇల్లు కడుతున్నా. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న కలెక్టరేట్ కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే శంకర్ నాయక్ సందర్శించారు. పట్టణంలోని జాతీయ రహదారి పక్కన 32 ఎకరాల విస్తీర్ణంలో 42.2 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే పనులకు 2018 ఏప్రిల్ 4న పురపాలక శాఖ మంత్రి తారక రామారావు శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. 3 ఏళ్లు గడుస్తున్నా నేటికి కలెక్టర్ కార్యాలయం పూర్తి కాలేదు. ఇప్పటికీ 3 కలెక్టర్లు మారినా పనులు ముందుకు సాగడం లేదు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎప్పటికప్పుడు నూతనంగా నిర్మించే కలెక్టరేట్ భవనాన్ని సందర్శించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ అధికారులకు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 నెలల్లోనే నిర్మాణపు పనులను పూర్తి చేయించి ప్రారంభోత్సవం చేయడానికి కృషి చేస్తారని తెలియజేశారు.
మన్సున్న మహారాజు బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కలకుండ్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో ఇలా మానకొట్ట జిల్లా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ జిల్లాకు దాదాపు 50 కోట్ల రూపాయలతో కలెక్టరేట్ బిల్డింగ్ కొంచెం జాప్యం జరిగింది. ఏది ఏమైనా 6 నెలలు 1 సంవత్సరంలో అన్ని హంగులతోటి దీన్ని అమలులో ఉంది. డిస్ట్రిక్ట్ మున్సిపాలిటీ బిల్డింగ్ కూడా నిర్మాణంలో ఉంది. నిజాం రాజులు నిర్మించిన నిజాం చెరువు కూడా డెవలప్మెంట్ వైండింగ్ అండ్ సెంటరింగ్ సెంటర్ లైటింగ్ రోడ్స్ కావచ్చు దాదాపు ఇప్పటికీ 100-200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న విషయం మీ వారి హయాంలో పెద్దగా నా ఆశయం నా కోరిక ఒకటే మానకోటలో మెడికల్ కాలేజ్ హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ నిర్మించాలి. పెద్ద ఎత్తున హాస్పిటల్ను 100 బెడ్డెడ్ హాస్పిటల్ 300 బెడ్డెడ్ హాస్పిటల్గా ఆల్రెడీ మనకు శాంక్షన్ అయిన విషయం మీ అందరికీ తెలుసు. మోడల్ మార్కెట్ కూడా 5 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ అయిన విషయం మీ అందరికీ తెలుసు. అంటే ఒక పొజిషన్కి వచ్చే వరకు తెలుస్తుంది ప్రజలకు ఏం చేస్తున్నాం. ఇప్పటికే ప్రజలంతా హర్షించడం అన్ని పార్టీలు చూస్తున్నారు అందరు చూస్తున్నారు గమనిస్తున్నారు. ఇవాళ రోడ్స్ వైండింగ్ అండ్ సెంటరింగ్ కావచ్చు అలాగే డివైడర్స్ కావచ్చు సెంటర్ లైటింగ్ కావచ్చు జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కావచ్చు. జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ ఇంకా ఒకే చోట చేశాం వైఎస్ఆర్ జంక్షన్ కానీ ఇంకా చాలా చోట్ల జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేయాలి. అద్భుతంగా చేసి మన అన్ని విధాల టౌన్ను సుందరీకరణ చేస్తామని చెప్పేసి నేను ప్రజలకు కోరుకుంటున్నా. నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు. నా ధ్యేయం నా ఆశయం నా టార్గెట్ ఒకటే మానుకోట కాన్స్టిట్యూన్సీని అన్ని విధాల అభివృద్ధి చేయడమే నా ధ్యేయం. మా కేసీఆర్ గారి ఆశీస్సులతో వారి దయవలన అన్ని చేస్తామని చెప్పేసి కోరుకుంటూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజానీకానికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. సంగారెడ్డి జిల్లా మేన్పూర్ మండలం కేంద్రంలోని పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి గ్రామంలో మౌలిక సదుపాయాల్లో భాగంగా కొత్తగా వేస్తున్న సిసి రోడ్డు పనులను పరిశీలించారు. రోడ్ల పక్కన ఉన్న డ్రైనేజీ కాలువను మెరుగుపరచాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన రోడ్లు వేయాలని గ్రామ సర్పంచ్ ఈర్ల నితీషా శ్రీకాంత్ ను కోరారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ ఎంపీపీ దేవానంద్ టీఆర్ఎస్ కార్యకర్తలు హాజరయ్యారు. సూర్యాపేట జిల్లా కోదాడలో యువ తెలంగాణ పార్టీ వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమదేవి పర్యటించారు. తెలంగాణ కోసం పోరాడిన యువతను టీఆర్ఎస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత నిరుత్సాహంతో ఉన్నారని రుద్రమ ఆరోపించారు. యువ తెలంగాణ పార్టీకి యువత అండగా ఉందని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఏంటి అనేటువంటివి కోదాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మూడు ఉమ్మడి జిల్లాల్లో వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు నీళ్లు వస్తాయి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతోంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక ఆశతోటి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం. ఆనాడు ఇక్కడ ఆంధ్రకు బార్డర్ గా ఉన్నటువంటి కోదాడలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపడంలో కీలక పాత్ర వహించారు. ఇవాళ తెలంగాణ రాజు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు 2003 ఈ నుంచి సాగర్ దాకా కూడా పండగా అవుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకుడిగా హడావుడిగా జీవోలు రిలీజ్ చేసి ఇంకో వారం రోజుల్లో ఏండుగా లేని చిత్తశుద్ధి ఇవాళనే ప్రభుత్వం చూపిస్తుంది అంటే ఇందాక మా అధ్యక్షులు గారు గుర్తు చేశారు. నిన్ననే స్థానిక మంత్రి జగదీష్ రెడ్డి గారు అన్నారు ఒక మాట, నియామకాలు ప్రభుత్వ నియామకాలు ఇవ్వదు, ప్రభుత్వానికి ఇవ్వదు, ఎవరి ఉపాధి వాళ్ళు చూసుకో సరే కనీసం ఉపాధి చూసుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వడం కూడా చేతగా. ఇవాళ కోదాడలో మేజర్ గా ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని విధ్వంసం చేసే సిమెంట్ ఫ్యాక్టరీలేమో అధికార పార్టీకి తొత్తులుగా ఉండి వాళ్ళ కమిషన్లు ఇచ్చే మైమం రామేశ్వరరావు గారికో ఇంకోరికో ఇంకోరికో ఉంటాయి. ఆ ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి పేరు కూడా చెప్తున్నాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికో ఇంకోరికో ఉంటాయి. ఇడున్నటువంటి మేజర్ మెజారిటీ సిమెంట్ ఫ్యాక్టరీలు అన్న పనిచేసేటోళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కోదాడ హుజూర్ నగర్ స్థానికులు మాత్రం ఉండరు. మరి ఇది ఎక్కడ న్యాయం? మనం నియామకాల కోసమే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది.
మరి ప్రభుత్వంలో ఖాళీలు నింపచేత కాకపోయే కనీసం ప్రైవేట్ రంగంలో కూడా స్థానికులకు ఉపాధి కల్పించేటటువంటి చిత్తశుద్ధి కూడా మీకు ఎందుకు లేదు అని జగదీష్ రెడ్డి గారిని ఇక్కడ కోదాడలో ఉన్నటువంటి స్థానిక టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కూడా మేము అడుగుతున్నాం ఇవాళ మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి మండల కార్యదర్శి అమరకొండ తిరుపతి ఆధ్వర్యంలో గల్ఫ్ కార్మికులు ర్యాలీ తీశారు. అనంతరం గల్ఫ్ కార్మికుల జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సందర్భంగా తెలంగాణ గల్ఫ్ కార్మికుల జేఏసీ కన్వీనర్ గుగ్గిల్ల రవి నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చి మర్చిపోయిందని వారన్నారు. గ్రామ గ్రామాన గల్ఫ్ కార్మికులను ఏకం చేసి గల్ఫ్ బోర్డు కోసం పోరాటం ఉధృతం చేస్తామని రాబోయే రోజుల్లో ప్రగతి భవన్ కి ముట్టడిస్తామని వారు అన్నారు. తెలంగాణ గల్ఫ్ వలస కార్మికుల సంరక్షణ కొరకు ప్రభుత్వం వెంటనే 500 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఏర్పాటు చేయాలని వారన్నారు. వీలైనంత తొందరగా వాటిని రద్దు చేయాలి. గల్ఫ్ కార్మికుల జిల్లా నుండి ఈ యొక్క అసలు తెలియజేస్తాం. ఇలా గల్ఫ్ చేసి 18 సంఘాలు 24 సంఘాలుగా మారినాయి. మరి ఇంకా కూడా అన్ని సంఘాలు ముందుకొస్తున్నాయి కాబట్టి ఈ యొక్క పోరాటం మామూలుగా ఉండదు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకొని ఈ పోరాటం లేకుండా ఈ యొక్క ఇబ్బందులకు గురి కాకముందే ఈ యొక్క కార్మికులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. లేని ఎడల మరి ప్రభుత్వం మీద మా వ్యతిరేకత మా పోరాటాన్ని మీరు చవి చూడాల్సి వస్తుందని మేము ఈ యొక్క వేదికగా మేము ప్రభుత్వాలకు గట్టిగా డిమాండ్ చేస్తాను. చెప్తామని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు. తక్షణమే గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మరి 38 ప్రభుత్వాలు కూడా కలిసి ఈ గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిధుల ఆ కుటుంబాలకు పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పేసి గల్ఫ్ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ చాలా చిన్న డిమాండ్స్ ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పించకపోవడంతో వీళ్ళు బయట దేశాలకు వెళ్లారు కాబట్టి ఇది ప్రభుత్వాల బాధ్యత, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు కాబట్టి ఒకవేళ ఈ సమస్యలు పరిష్కరించకపోతే గల్ఫ్ కార్మికుల యొక్క పోరాట శక్తి మరి రాబోయే రోజులల్లా ఈ 2 ప్రభుత్వాలు చూస్తాయి. ఆ పరిణామాలకు ఈ 2 ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి తెలంగాణ గల్ఫ్ జేఏసీ తరఫున ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవేలిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ హాల్లో సంతూర్ సబ్బువారి ఆధ్వర్యంలో రంగోలీ ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ గాంధారి, వైస్ ఎంపీపీ గోపాల సింగ్ లు పాల్గొని ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు, పిల్లలకు బహుమతులను అందజేశారు. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పుష్పలత, కో ఆప్షన్ సభ్యుడు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు సంతూర్ సబ్ యాజమాన్లు పాల్గొన్నారు. दिव्य गाड़गे సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయానికి 615,000 రూపాయలు బకాయి ఉన్నందున విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని విద్యుత్ ఏఈ మణికంఠ తెలియజేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసినందుకు రెవెన్యూ అధికారులు రామచంద్రపురం తహసీల్దార్ శివకుమార్తో మాట్లాడుతూ 1984 ఏర్పడిన రెవెన్యూ కార్యాలయానికి అప్పటి నుంచి ఉన్న విద్యుత్ బకాయిల ఫైన్లతో బిల్లు పెరిగిపోవడంతో బాకీ పడ్డ రెవెన్యూ కార్యాలయం విద్యుత్ కార్యాలయానికి గతంలో కేటాయించిన భూమికి ఎలివేషన్ కట్టలేదని, విద్యుత్ కార్యాలయానికి గతంలో తహసీల్దార్ నోటీసులు జారీ చేసినా ఎలాంటి సమాధానం ఇవ్వలేదని ఈ రోజు రెవెన్యూ సిబ్బంది విద్యుత్ కార్యాలయానికి తాళం వేశారు. 2 శాఖల మధ్య వివాదం చెలరేగింది. డిపార్ట్మెంట్ వాళ్ళు పాటు ఇప్పుడు పబ్లిక్ అల్టిమేట్ సఫర్ అవుతున్నారు. వివిధ సర్వీసులు సంబంధించిన కంప్యూటర్తో అంటే విద్యుత్తో సంబంధించిన కంప్యూటర్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీ సేవ దానివల్ల పబ్లిక్ సఫర్ అవుతుంది. మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. గతం కూడా తహసీల్దారులు ఓవరాల్గానే కూడా ప్రభుత్వం డిపార్ట్మెంట్ కాబట్టి మనకు వచ్చే అమౌంట్ మనం
డిపార్ట్మెంట్ కి విద్యుత్ శాఖకు నోటీస్ ఓవరాల్ గా మనం చెప్పడం జరిగింది. నోటీస్ ఇచ్చారని చెప్పారు గత రైతున్నారు, ఫైల్ చూసేసి మళ్ళీ మేము కూడా నోటీస్ ఇచ్చేసి వాళ్ళకు మాకు రావాల్సిన అలేషన్ అమౌంట్ ఏమైనా ఉంటే కట్టించుకున్నాం. నా జ్యుడిషియల్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ మాకు పైనుంచి బడ్జెట్ రావట్లేదు అని చెప్పేసి అన్నారు. వాళ్ళు మాకు కన్జ్యూమర్ సప్లై విత్ఇన్ ద టైంలో కానీ కట్టకపోతే డిస్కనెక్షన్ చేస్తామని. ఇవి గవర్నమెంట్ సర్వీసులు ఎసెన్షియల్ సర్వీసెస్ కాబట్టి ప్రియర్ ఇంటిమేషన్ కూడా ఇస్తాము. ఎన్ని రోజుల నుంచి లాంగ్ స్టాండింగ్ పెయింట్ వాళ్ళు అప్పుడప్పుడు ఇన్స్టాల్మెంట్లుగా కడుతున్నారు. 20,000, 60,000, 50,000 650,113 రూపాయలు చిల్లర ఉన్నారు. టోటల్ అవుట్ స్టాండింగ్ 6,00,000. మీ ఆఫీస్కి వాళ్ళు తాళం వేయడానికి ఏం వచ్చారు? మరి తాళం వేసానని అన్నారు మా పిల్లలు. తాళం ఎందుకు వేసారని మనం అడిగితే వాళ్ళు మా ఎంఆర్ఓ గారు ఏమన్నారో అందుకు వేసామని అన్నారు. మాట్లాడలేదు. మొన్న మాట్లాడితే రెండుసార్లు ఆఫీస్కి ఉన్నారు. నేను మా పైన బాసుకి ఇన్ఫామ్ చేయడం అయితే జరిగింది. రామ మందిరం నిర్మాణం కట్టడం కోసం ప్రతి భారతీయుని పాత్ర ఉండాలనే ఉద్దేశంతో వరంగల్ రామన్నపేట రామలింగేశ్వర స్వామి ఆలయం నుండి నీధి సేకరణ రథయాత్రను విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించింది. ఈ సందర్భంగా కార్యనిర్వాహకులు మాట్లాడుతూ రామ మందిర నిర్మాణం కొరకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కానుకలను అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట 24వ డివిజన్ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రామలింగేశ్వర స్వామి టెంపుల్ రామన్నపేటలో 24వ డివిజన్ రామన్నపేటలో పుస్తక పూజ చేసి వీటిని ఇన్ని గడప గడప ఇంటికి ఇంటికి గడప గడప గడపగా సేకరణ నిధి సేకరణకు అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణం కొరకై ఈరోజు 2వ రోజు రామన్నపేట బస్తీ నుండి కార్యకర్తలం అందరం నిధి సేకరణ ఉద్యమంగా ప్రారంభించడం జరిగింది. 2వ రోజు ఈరోజు రామలింగేశ్వర స్వామి గురించి ఈ దివ్యమైన రామ మందిరం నిర్మాణం గురించి ఎంతోమంది శ్రమపడ్డారు, ఎంతోమంది ప్రాణాలు అర్పించుకున్నారు. అయితే దానిలో కూడా భాగంగా సుప్రీంకోర్టులో కూడా ఈ యొక్క రామాలయం నిర్మాణం గురించి ఇది హిందువులదే అని సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క భారతదేశంలో కూడా ప్రధాని నరేంద్ర పేదవాళ్ళు ధనికులు అందరూ కూడా ప్రతి ఒక్క హిందూ సమాజం నుంచి 10 రూపాయలు 100 రూపాయలు 1,000 రూపాయలు ఆ పైన 18వ నెల 10వ తారీఖు దాక ఈ యొక్క రామాలయ నిర్మాణం గురించి నిధి సేకరణ గురించి భాగంగా తిరుగుతున్నాం. ఆర్ఎస్ఎస్ బీజేపీ అందరూ హిందూ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క అందరూ కూడా పేదవాళ్ళు ధనికులు అందరూ కూడా ప్రతి ఒక్క భారతీయులు హిందువులందరూ కూడా ఈ యొక్క నిధి సేకరణ లోపల భాగస్వాములై రామ మందిర నిర్మాణం గురించి కంకణ బద్దులై ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి, నిధి సమకూర్చాలని నేను తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావాలని మేము కోరుతున్నాను. సంగారెడ్డి జిల్లా కరసగుత్తి గ్రామంలోని పిహెచ్సిలో కరోనా వ్యాక్సినేషన్ టీకా కార్యక్రమాన్ని నాగల్గిద్ద ఎంపీపీ మోతీబాయి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందికి వైద్యులు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంజూరెడ్డి, ఇన్ఛార్జ్ డాక్టర్ సుశీల్ కుమార్, పిహెచ్సి సిబ్బందితో పాటు నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీళ్ళ డోసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పబ్లిక్ అందరికీ అవైలబుల్ చేస్తుంది గవర్నమెంట్. ఆల్మోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్స్కు, అదర్ డిపార్ట్మెంట్స్కు అండ్ మా కామన్ పీపుల్స్కి అందరికీ అవైలబుల్ చేస్తుంది. చిన్నపిల్ల 10 నుంచి చిన్నపిల్లలకు లేదు, వృద్ధులకు ఆర్బిఎస్ మెడికల్ నారాయణ ఇక్కడ మేడం ఈరోజు రోజులు ఉన్నారు కాబట్టి ఈ 40 రోజుల్లో కంప్లీట్ ఇమ్యూనిటీ స్టార్ట్ గ్రోత్ అయితే వస్తుంది. కోవిడ్ తీసుకున్న వాళ్ళకి తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ ఈ కోవిడ్ తీసుకున్నాక కూడా మనం పని చేస్తూ ఉండాలి. ఒకవేళ తీసుకున్న వాళ్ళకు కోవిడ్ వచ్చినా కూడా లైట్గా ఏదో కోల్డ్ వచ్చినట్టు, వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టం అయితే లేదు, లాభం తప్ప. నా పేరు ఎన్ గణపతి, గ్రామం కరాసుత్తి మండలం నాగలగిద్ద, నేను సోషల్ వర్కర్. అయితే ఏదైతే ప్రజలు ఇక్కడ ఏం భయపడే పరిస్థితి లేదు,
వాతావరణం కూడా బాగుంది మా ఏరియాలో కాబట్టి టీకాలు తీసుకుంటే మంచి పద్ధతి మంచిగానే ఉంటారు అందరూ పాటించాలి దాని గురించి అందరూ బాగా పాటిస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా మనం సాధించవచ్చు కాబట్టి ప్రభుత్వం మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు మరియు స్థానిక నాయకులు అఖిల పక్షం ఏర్పాటు చేసి బడంగపేట్ నాదర్గుల్ రోడ్డు విస్తరణ గురించి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో మేయర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్డు విస్తీర్ణం చేయాల్సిన అవసరం ఉందని గతంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి 150 మీటర్ల రేడియల్ రోడ్డుకు ఆమోదం తెలపడం జరిగిందని గతంలో జరిగిన కౌన్సిల్ మీటింగ్ ఆమోదం తెలియజేయడం జరిగిందన్నారు. ప్రజా సౌకర్యాలు కూడా పెరిగిపోతున్న సందర్భంగా రోడ్డు వెడల్పు చేసి సుందరంగా తయారు చేసుకోవాలి కాబట్టి అభివృద్ధికి సహకరించాలని ప్రజలను ఆమె కోరారు. ఔటర్ రింగ్ రోడ్డుకి కనెక్షన్ ఉంది కాబట్టి కాలనీలు పెరుగుతున్న దృష్ట్యా ఈ మెయిన్ రోడ్డు ఏదైతే ఉందో రేడియల్ రోడ్డును చేయడానికి మన గారు స్పెషల్ చొరవతోటి అంటే ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎల్ఆర్ఎస్ ఫండ్స్ అయితే ఎవరైతే కట్టిరో కార్పొరేషన్ నుంచి డిప్యూటీ మేయర్ గారు అలాగే గౌరవ కార్పొరేటర్లు గౌరవ కోఆప్షన్ సభ్యులు అధికారుల వాహనాలకు వెహికల్స్కి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి రోడ్డుపైన ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఒక రేడియల్ రోడ్డును మనం చేసినట్లయితే చూడడానికి అలాగే ప్రజల అవసరాల రోడ్డు మధ్యల నుంచి తీసుకుంటే ఇటు 75 అటు 75 మొత్తం 150 ఫీట్లు కలిపి మీకు కూడా ఎందుకంటే రోడ్డు చిన్నగా ఉన్నప్పుడు మీ ఇంటి ముందు ఇల్లు కానివ్వండి షాప్స్ కానివ్వండి వెహికల్స్ పెట్టుకున్న ఏదైనా చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి రోడ్డు వైడనింగ్ అయితే మీకు కూడా ఫ్రీగా ఉంటుంది చూడడానికి మంచిగా ఉంటుంది మీకు డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా బడంపేట్ కార్పొరేషన్కి సంబంధించిన ఖమ్మం నుంచి ఏదైతే నాదర్గుల్ బస్ స్టాప్ వరకు స్కూల్ వరకు ఉన్న రోడ్డు ఇరువైపులా ఉన్న ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములై వాళ్ళందరి అభిప్రాయము మాకు పాజిటివ్గా ఇవ్వాలని వాళ్ళందరూ కూడా సహకరించాలని బడంపేట్ కార్పొరేషన్ అందరి తరఫున నేను వాళ్ళని కోరుకుంటున్నాను. మెదక్ మండలం మాచవరం గ్రామంలో పిఏసిఎస్ డైరెక్టర్ సీతారామయ్య మాట్లాడుతూ పొలంలో వరి నాట్లు వేసేందుకు స్థానిక కూలీలు దొరకక బీహారీ కూలీలతో నాట్లు వేస్తున్నట్లు తెలిపారు. మాచవరం గ్రామంలో బీహార్ కూలీలు 100 ఎకరాలకు పైగా 15 రోజుల్లో నాట్లు వేయడం జరిగిందని తెలిపారు. బీహార్ కూలీలు మాట్లాడుతూ బీహార్లో ఎటువంటి ఉపాధి లేనందున తెలంగాణ రైతుల వద్దకు వచ్చి వరి నాట్లు వేస్తున్నట్లు తెలిపారు. इधर 10 तारीख को आया था और इधर धान लगा रहे रेट है 3000 रुपए एकड़ देते हैं उधर नहीं लगता है इसलिए इधर आए और मजदूरी में सब कुछ कम कर लेते हैं वही यहाँ ज्यादा थोड़ा पैसा मिल जाएगा कोई सभी काम में उस काम में चल जाते हैं इधर 20 मेंबर वो अलग है ना वो अलग है ఉత్తరప్రదేశ్ వాళ్ళు వీళ్ళ నాటికి ఎకరాకు 3800 తీసుకుంటున్నారు నాటు పర్వాలేదు బాగానే ఇస్తున్నారు సాల్లు వీళ్ళు బాగానే ఉంది వాళ్ళు నలుగురు ఇస్తున్నారు అంటే ఎకరాకు ఎంత తీసుకుంటున్నారు వాళ్ళు వీళ్ళు 38 వాళ్ళేమో ఎకరాకు మనిషికి 500 వీళ్ళు 3800 తీసుకొని ఎకరా ఇస్తారు మన మెదక్ మండల్ సంబంధించి మాచారంలో మాత్రం 100 ఎకరాలు ఇస్తారు వందా ఇంకో వాళ్ళు ఇంకొక మూట ఉంది వాళ్ళు కూడా 100 ఎకరాలు 200 ఎకరాలు ఇస్తారు మొత్తం మీద 200 మొత్తం మీద 200 ఎకరాలు 40 మంది మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాముడి రామరెడ్డి జన్మదిన వేడుకలు మాతృదేవోభవ అనాథాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. మార్గరీ శ్రీపాలరెడ్డి ఆధ్వర్యంలో అనాథాశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కాల రమేష్ రెడ్డి శ్రీపాలరెడ్డి వారి మిత్రబృందం పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు బడంగపేట్ మున్సిపాలిటీ చేయాలని ఒక గొప్ప ఆలోచనతో మరి శ్రీపాలరెడ్డి గారు మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదానం చేస్తూ ఉన్నారు. మరి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రామరెడ్డి సార్ గారికి ఆర్కేపురం టోటల్గా మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ కాకుండా
ఇతర నువ్వు బాగుండాలన్నా ప్రజాసేవలో ప్రజలకు అంకితం. వీళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చేద్దామనుకొని రాత్రి మామ నేను ఈ యొక్క మా నా యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఇటువంటి అనాథాశ్రమాలను మనము ఆరు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కాలనీ అసోసియేషన్స్, కాలనీ సభ్యులు, కమిటీ సభ్యులు అందరూ నాకు ఉదయం నుంచి కూడా నాకు దీవెనలు ఆశీర్వాదాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన మీ ద్వారా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. బడంపేట్ సీనియర్ నాయకులు టీఆర్ఎస్ నేత పెద్దపావి సమరసింహారెడ్డి బీజేపీలో చేరారు. ఇవాళ మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి హయాంలో పార్టీ సీనియర్లకు, కార్యకర్తలకు సరైన గౌరవం దక్కడం లేదన్నారు. బడంపేట్ కార్పొరేషన్ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు పెద్దపావి నాగనందీశ్వరరెడ్డి సైతం తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో జీపు జాతర ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా సిఐటియు మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి హాజరై మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు, 2020 కార్మికుల ప్రజల హక్కులను హరించి యాజమాన్యాలకు దోపిడీ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుందని అన్నారు. ఈ చట్టాలని అన్నింటినీ బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు, రైతులు, ప్రజలు నరేంద్ర మోదీ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భుజం భుజం కలిపి పోరాడుతున్నారని, రైతు ఉద్యమానికి కార్మిక వర్గం అండగా నిలుస్తుందని అన్నారు. ప్రాంతాల ప్రజల ప్రయోజనం ఏ రకంగా కాపాడుకోగలుగుతాం, కేంద్రం ఏమి జరగటం అనేది జరుగుతూ ఉంది. సంపద పేదవాళ్ళ చేతుల్లోకి వస్తే అనేక మంది అనేక సంపన్నులందరినీ ఛాయ తాగి ఛాయ అమ్మిన వాడిని కష్టం అంటే ఏందో తెలుసు. మీరు నాకు అవకాశం రాత్రి రాత్రి విమానం ఎక్కిపోయిన సర్కారు కన్ను లేవో పాస్పోర్ట్ ఏదో ముఖేష్ అమ్మాయి కోట్ల కోట్లు కొల్లగొడుతున్నాడు. మనం మన జీతం పెట్టుకుంటే అడుగుతాం, మళ్ళీ నీకు రావద్దులు వస్తారు కాకుండా వస్తారు అడుగుతాం. ఆయనకి ఏ పని లేదు, ఆయనకు కార్యక్రమం ఏం లేదు. 30,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చాడు. ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 6.5 సంవత్సరాలు జరిగింది. తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 6.5 సంవత్సరాలు జరుగుతుంది. ఈరోజు ఈ యాత్ర ఎందుకు పెట్టుకున్నామంటే ఇన్ని సంవత్సరాల అంబానీ అంబానీ పెట్టుబడిదారులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ ఏ విధంగా లాభపడ్డారో ఈ కాలంలో మనం చూస్తామంటే 1 కోటి 800 కోట్లు 2 కోట్లు 2. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. మహబూబాబాద్ కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్. సంగారెడ్డి జిల్లా పటేల్గూడలో రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడలో పర్యటించిన ఎమ్మెల్సీ అభ్యర్థిని రాణి రుద్రమదేవి తనను గెలిపించాలని వినతి. గల్ఫ్ కార్మిక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలంటూ మంచిర్యాల జిల్లా కవ్వాలలో ర్యాలీ నిర్వహించిన గల్ఫ్ కార్మికులు. ఇది ఇవాళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ బీసీఎన్.